సినిమా ఎంత బాగా వచ్చిందని చూసుకోవడం పెట్టి వాళ్ళు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు చేస్తుందో చూసుకున్న దగ్గర మేము మొదలవుతాం. యుఎస్లో టాప్ 10లో కాదండి, టాప్ 3లో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది అక్కడ. నెక్స్ట్ బాహుబలి 2కి వెళ్ళే అవకాశం త్వరలో వెళ్ళబోతుంది అని అన్నాడు. సో ఇదే అంటే జెన్యునిటీ మీకు అర్థం అవుతుంది నాలోనే. మేము ఏదో ఎగ్జాజరేట్ చేయాలని కాకుండా ఇంకా మీరు క్వశ్చన్ మాట్లాడండి. నేను చెప్తాను కలెక్షన్స్ గురించి. ఈ మధ్యకాలంలో కొంచెం లేదు, ఇలా రికార్డ్స్ ఇంత రికార్డ్స్ ఇంత రికార్డ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ చుప్పు పరిణామం వచ్చింది. మళ్ళీ తర్వాత దాని మీద మీకు అంటే ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డ్ ఫిల్మ్ పడుతూ ఉంటుంది. నాకు కూడా రికార్డ్ ఫిల్మ్ పడింది, ముందు పడింది కానీ ఓవరాల్ అన్ని చోట్ల పడలా. అంటే ఈ జిల్లాలో ఒక్కొక్క రికార్డ్ చేసింది కానీ మిగతా జిల్లాలో సెకండ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఇలా పడింది కానీ యునానిమస్గా ఆల్ టైమ్ రికార్డ్ ఫిల్మ్ నాకు ఎప్పుడు పడలేదు. నేను ఎప్పుడు అంటున్నామని మా ఫాదర్కి దాదాపు ఒక పది ఒక మొన్న ఈ లెక్క పెడితే దాదాపు 10 సినిమాలు ఉన్నాయి ఆల్ టైమ్ రికార్డ్. అంటే గీతా ఆర్ట్స్లో ఆయన చేసిన అన్ని సినిమాలు, మగధీర కావచ్చు లేదంటే ప్రభజని కావచ్చు, అంతకుముందు చేసిన చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు కావచ్చు, అన్ని సినిమాల్లో చాలాసార్లు ఆల్ టైమ్ రికార్డ్ ఉన్నారు. సో అదే ఆయన కొత్త విషయం కాదు. బట్ నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయనతో పాటు మా సొంత ఫాదర్, మా ప్రొడ్యూసర్, ఆయన సన్, నాకు మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ ఆయనతో కొత్త అనేది నాకు చాలా ఆనందం ఉంది. దట్స్ విల్ ఆల్వేస్ బి ఎ వెరీ మెమరబుల్. అంటే దాన్ని తర్వాత ఇంకోసారి కొట్టచ్చేమో కానీ ఈ ఆనందం మళ్ళీ నేను ఇద్దరు ఇదే కొట్టినా కూడా ఈ ఆనందం కాదు. దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ అండ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ ఇట్ అని నాకు ఇప్పటి నుంచి ఉండేది కోరిక మా ఫాదర్తో కొట్టాలని. నిజంగా మా ఫాదర్తో కొట్టడం నాకు నిజంగా చాలా ఆనందం ఉంది. దానికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి దీనికి రీజన్స్ అయిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ పర్టికులర్గా తిరుపతి గారికి థ్యాంక్ యూ సార్. బన్నీ గారు, నేను మధు అండి. నమస్తే తెలంగాణ. నమస్తే సార్. ఈ సినిమాతో మీ స్థాయిని పెంచింది, నటుడిగా మీ స్థాయి పెరిగింది, ఇండస్ట్రీలో స్థానం వచ్చింది. ఈ సినిమాతో మీకు స్థాయి స్థానం రెండు ఇచ్చారు త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఈ సినిమా కథ మీకు నేరేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అంటే ఈ కథ ఈ రేంజ్కి చేరుతుందని, సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేశాను సార్ బిఫోర్? నేను అడిగిన దానికి తిరుపతి గారు చెప్పిన డైలాగే చెప్తాను. ఈ సినిమా ఎలాంటిది అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, చాలా మంచిది. మనం ఎవరికైనా స్థానాన్ని ఇవ్వగలం కానీ మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేము అన్నారు. అది అబ్సల్యూట్లీ ట్రూ. నిజంగా ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది, అంత స్థాయి తగ్గుతుంది నేను ఈ ప్రాణాయం నడిపించాలని కూడా అనుకుంటున్నాను. సో ఐ హోప్ టు ఈ సినిమా మీ టు ఆన్సర్ ఎ క్వశ్చన్, ఈ సినిమా ఇంత చేస్తుంది నాకు తెలియదు. నాకు ఏ సినిమాకి తెలియదు, ఎవరూ చెప్పలేం. నేను ఈ సినిమా చేసేప్పుడల్లా ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమాకి మనం ఏం చేయాలి, మనం బెస్ట్ చేయాలి. నేను పనే చేశాను, నేను పని కింద తలకి ఉంచుకుని నేను ముందు చూసుకుంటూ నా పనే చేసుకుంటున్నాను. కానీ జనాలు దాన్ని చాలా అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. ఖచ్చితంగా ఇది నేను ఏదో ఒక తీర్పుగా చెప్పినట్టు ఇది ఒక గోల్డ్ మైన్, ఇది వేస్తే ఇది మల్టిప్లై అయిపోయి ఇది వచ్చేస్తే లెక్కలో అయితే చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేము ఎప్పుడో సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం అందంగా. అండ్ వీఆర్ వెరీ ట్రూ, మేము మా పని మీద ఫోకస్ చేస్తున్నాం. అదే జనాలకు బాగా నచ్చింది. మేము పని చేసాం మ్యాజిక్ మీరు అందరూ చేశారు. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి ఫర్ మేకింగ్ సూపర్ లిటిల్ సక్సెస్. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సూపర్ లిటిల్ హిస్టరీ అండ్ ఇట్స్ గ్రేట్. అండ్ యూ రిపీటెడ్లీ టోల్డ్ వన్ పాయింట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్, దట్ ఈస్ అఫ్ కోర్స్ యూ యునైజ్ ది ట్యాగ్ ఆఫ్ సంక్రాంతి సక్సెస్. యూ ఆర్ బియాండ్ సంక్రాంతి. యూ టోల్డ్ దట్ డే యూ హ్యాడ్ ఎన్ ఆర్మీ నాట్ జస్ట్ ఫ్యాన్స్, బట్ ఆఫ్టర్ సంక్రాంతి ఆల్సో ఇట్స్ ఆల్రెడీ 2 weeks ఆఫ్టర్ సంక్రాంతి, బట్ స్టిల్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ గ్రేటర్ దెన్స్. హౌ మచ్ రేషియో దట్ యూ అట్రిబ్యూట్ టు యువర్ ఫ్యాన్స్ ఫర్ దిస్ సక్సెస్ అండ్
వాట్ ఇస్ ది రేషియో దట్ అట్రిబ్యూట్ టు ది జనరల్ ఆడియన్స్? సో టు బి వెరీ ఆనెస్ట్ యూ కెన్ నెవర్ క్వాంటిఫై దట్. టు బి వెరీ ఆనెస్ట్ యూ కెన్ నెవర్ క్వాంటిఫై ఎంతమంది ఫ్యాన్స్ చూశారు అంటే ఫ్యాన్స్ కెనాట్ బి డిఫైన్డ్. కొంతవరకు యూ కెన్ డిఫైన్ నా యూనో మా పేరు మా కనెక్షన్లో ఉన్న వరకు యూ కెన్ డిఫైన్. మా కనెక్షన్లో లేని చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే కొన్నిసార్లు బ్యానర్ కట్టేవాళ్ళు లేదంటే గొడవ చేసేవాళ్ళు కాదు, చాలా కామన్గా ఉండి ఈ వ్యక్తిని ఇష్టపడేవాళ్ళు కూడా ఒక అడ్మైరర్ కూడా ఒక ఫ్యాన్ కిందే లెక్క అనమాట. సో ఇది ఎంతమంది అడ్మైర్ చేశారు, ఇది ఎంతమంది ఫ్యాన్స్ చూశారు, ఎంతమంది అడ్మైరర్స్ ఉన్నారు, ఎంతమంది కమ్యూనిటీలో వచ్చింది, ఎంతమంది ఇష్టమేలో వచ్చింది అనేది నోబడీ కెన్ క్వాంటిఫై దట్. ఒకటైతే షూర్, అందరు మనసులకు నచ్చితే ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా అడ్మైరర్ అయినా నాన్ అడ్మైరర్ అయినా సినిమా నచ్చితేనే ఎంత సుప్రీంగా సక్సెస్ చేస్తారు. సో ఫస్ట్ సినిమా జనానికి నచ్చింది, అందులో ఫ్యాన్స్ ఉన్నారు, అందులో సినిమా గోల్స్ ఉన్నారు, అందులో నన్ను ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, అందరికీ సినిమా నచ్చింది. ఏమండి సక్సెస్ క్రెడిట్ మీరు ఎవరికి ఎక్కువ కావాలి సార్? ఇప్పుడు సినిమా ఎంటైర్లీ టీమ్ వర్క్ అండ్ ఆ టీంలో నేను ఫస్ట్ పేరు ఎవరన్నా ఒక పేరు ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ డైరెక్టర్స్ అండ్ ఒకటి టు ఈవెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ బ్యాక్ వెళ్ళిపోతే ఈ సినిమా మేము ఇంకా సినిమా చేద్దాం అనుకునేసరికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.